సుబ్రహ్మణ్య, నేను పేలుగుళం గవర్నమెంట్ హై స్కూల్ నుంచి వచ్చాను. నేను 10వ తరగతి చదువుతున్నాను. నా గైడ్ టీచర్ పేరు ఎస్ పుష్పలత. ప్లాస్టిక్ అనే పదాన్ని ప్లాస్టిక్ కోసం అనే రీపు పదం నుంచి స్వీకరించారు. ప్లాస్టిక్ కోసం అనగా మనకు నచ్చి మనకు నచ్చిన పద్ధతిలో మార్చడాన్ని ప్లాస్టిక్ కోసం అంటారు. ఈ ప్లాస్టిక్ కోస్ మనం నచ్చిన విధంగా పోతపోయడం, మెడ చుట్టూ బాంబు గుండెల మీద కుంపటి, ఉగ్రవాదం తీవ్ర సమస్య, జనాభా విస్ఫోటనం మరియు కాళ్ళ మీద తడి వంటివి ప్లాస్టిక్ గురించి బాగా సహకరిస్తున్నాయి. అలాగే ప్లాస్టిక్ 1868లో మనకి పుట్టిందని మనకు తెలుసు. అవి అదేవిధంగా ఈ ప్లాస్టిక్ నినాదాన్ని డిసెంబర్ 12, 2010లో చెప్పారు. ఈ ప్లాస్టిక్ మన ప్రపంచమంతా ఉన్నది. అందువలన ఈ ఒక అమెరికన్ ప్రింటర్ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే ఆయన బిలియర్డ్ బాల్స్ తయారు చేస్తూ ఒక దాని చరిత్ర ఒక దాన్ని వేరొక విధంగా మార్చడానికి ప్రయత్నించారు. అప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ మరియు నైట్రేట్ కలిపితే అది ఒక రెండింటి మిశ్రమాన్ని కలిపితే అది నైట్రేట్ కాపర్ కింద అవింది. అది మొద్దాత్ కాపురం కింద అవినది. అందువలన అతనికి 10,000 రూపాయలు డాలర్ ప్రైజ్ మనీ కింద వచ్చినవి. మేము ఇలా ఈ పద్ధతిని సర్వే పద్ధతి ద్వారా చేసాము. ఈ సర్వే పద్ధతిలో 100 మంది ఇళ్లకు తిరిగి ఈ ప్లాస్టిక్ గురించి ఉన్న అపాయాలను వారికి చెప్పాము. ఆ 100 మందిని సర్వే చేసాము. ఇంకో 100 మందికి చెప్పమని, దీనివల్ల ఉన్న దుష్ఫలితాలను చెప్పమని చెప్పాము. అదేవిధంగా పీవీసీ పైపులలో ఉండే DEHP మరియు వినైల్ క్లోరైడ్ ద్వారా తయారు చేసే దానిలో ఉన్న రసాయనాలు మనకి చాలా వ్యాధులను కలిగిస్తున్నాయి. ఇవి ఎప్పటికైనా భూమిలో కలవచ్చని మనకు తెలుసు. అందువలన ఈ ప్లాస్టిక్ని వాడవద్దని మనకు నినాదాలు వస్తున్నాయి. ఆల్రెడీ తయారైపోయిన ప్లాస్టిక్ను కూడా మనం ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా ఏదైనా ఒక యూస్ఫుల్ ఐటెం కింద తయారు చేసుకునేలాగా చూద్దాం. మన దేశ ఇటీవల కాలంలో మన దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో రోడ్డు పక్కన ప్లాస్టిక్ని పడవేయడం ద్వారా దాని జంతువులు గట్ట తిని అవి వాటి కడుపులో పేగులకు జీర్ణశయంలో చుట్టూ ప్లాస్టిక్ అంతా చుట్టుకుపోయి దాదాపు 3 నుంచి 5 కేజీల వరకు ప్లాస్టిక్ అందులో వాటి కడుపులో ఉండిపోతుంది. అవి ఎందుకు చనిపోతున్నాయనగా వైద్యులు శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఇటీవల తెలిసింది ఏమంటే వాటి కడుపులో 35 నుంచి 45 కేజీల వరకు ప్లాస్టిక్ ఉందని శాస్త్రవేత్తలు వైద్యులు తెలిపారు. అదేవిధంగా ఇప్పుడు ఇవి ప్లాస్టిక్ భూమిలో కరిగిపోతున్నప్పుడు చూసేది పాలిథిన్, నైలాన్ గుడ్డ 12 నుంచి 100 ఇళ్ళు మరియు ఆకులు 100 ఒక సంవత్సరం. మరి ఇదే పాలిథిన్ అయితే 1000 సంవత్సరాలు అనగా 10 తరాలు ఇందులో విస్ఫోటించిపోతుంది. ఇదండి, మెడ చుట్టూ బాంబు గుండెల మీద కుంపటి, ఉగ్రవాదం మీద తీవ్ర సమస్య, జనాభా విస్ఫోటనం కన్నా పెను ఉత్పాదం, అది ప్లాస్టిక్ నినాదం.